వాలంటీర్లు నా సైన్యం, ఇది నేను జగన్ మాట్లాడినమాట. పచ్చి అబద్ధాలు అంటూ వృద్ధుల మరణాలకు బాబే కారణమాట. ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చే వీలున్నా ఎండల్లో సచివాలయాల చుట్టూ తిప్పుతోంది జగన్. బాబు 1000 ఇస్తే తాను 3000 చేశారట. 200 పెన్షన్ 2000 పెంచింది బాబు. ఇది తెలియదా జనానికి? దిగజారుడు అనేది నేను జ్యోతి గురించి మాట్లాడేది, ఈనాడు గురించి మాట్లాడేది. ఎప్పుడు పెన్షన్ పెంచారు? 1000 రూపాయలే చివరిదాకా చేసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ జగన్ పాదయాత్ర చేస్తూ నేను వస్తే 2000 రూపాయలు ఇస్తానంటే అప్పుడు చేసుకొచ్చినటువంటి లెక్క. అవునా కాదా? అదేదో మొదటి నుంచి 2000 ఇచ్చినట్టు. 1000 ఇవ్వడం గొప్పే, 200 నుంచి 1000 ఇవ్వడం గొప్పే. 1000 నుంచి 2000 చేసింది ఆ టైంలో కదా. రెండవది, ఇచ్చే అవకాశం ఉండి ఎట్లా ఇస్తారు? 260,000 మంది వాలంటీర్లను తీసేసి ఎట్లా ఇస్తారు? సచివాలయ సిబ్బందితో ఇప్పించచ్చు కదా. సచివాలయ సిబ్బందితోనే కదా ఇప్పుడు అక్కడికి రమ్మనమనే కదా. ఒక సచివాలయ పరిధిలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు? 10 మంది అంతమంది పని చేస్తారా? మరి ఆ లెక్కనైతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్లే కరెక్ట్ అని చెప్తున్నాం కదా. మనం ఇప్పటిదాకా ఏం చెప్పాం? పంచాయతీలు గొప్పవి, మున్సిపాలిటీలు గొప్పవి, కార్పొరేషన్లు గొప్పవి, జడ్పీటీలు గొప్పవి, మండల పరిషత్తులు గొప్పవి, వాళ్ళందరితో ఇప్పించమని అడగాలిగా. ఎందుకు అడగలేకపోయాం మనం? వాళ్ళు చేయరని తెలిసినే కదా, లేదా ఆ ఉద్యోగులందరూ ఎదురు తిరుగుతారని తెలిసినే కదా. మళ్ళీ ఇంతవరకు సచివాలయ ఉద్యోగుల్ని దొంగలుగా చూపించింది మనమే కదా. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఏమని ఆదేశించింది? ఎన్నికల సంఘం మీద ఎవరు ఆధిపత్యం ఉంది ఇప్పుడు? మన ఆధిపత్యమే కదా. ఏమని ఆదేశించింది? ఎవరైతే ఇళ్ళ దగ్గరికి రాలేరో వాళ్ళకి ఇవ్వమంది. ఇళ్ళకెళ్ళి అంటే మనసం మీద ఉన్న వాళ్ళకి, అంగవికలరు. మిగతా వాళ్ళు రాగలిగిన వాళ్ళకి ఇవ్వమన్నా కదా. కానీ వాళ్ళు ఎండ తట్టుకోగలుగుతారా? అలాగదా చనిపోతుంది. మనుషులు చచ్చిపోతున్న తప్పుడు వార్తలు రాయడం అన్నటువంటిది ఎవరికోసం అన్నది ఆలోచించుకోవాలి.